भारत माता की जय। भारत माता की जय। अमर है चंद्रशेखर, अमर रहे चंद्रशेखर। भारत माता की जय। भारत माता की जय। जय जवान जय किसान। जय जवान जय किसान। ఇంటికాడికి పండి, ఇంటికి మళ్ళీ भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। జాబుగా పిల్లలకి మనం ఇస్తే బాగుంది. మన స్టేట్ గవర్నమెంట్ ఏదైనా జాబ్ చూసి కుటుంబ సభ్యులు ఊరంతా ఒక కాంస విగ్రహం మాట చెప్తారు. వాళ్ళు ఎక్కడ కుటుంబ సభ్యులు కోరుకుంటే ఇక్కడ చివరి చివరిస్త కానీ కొందూరులు కానీ వాళ్ళ ఇష్టం సాధనలు కానీ వాళ్ళకు ఒక రూపాయి వేయకుండా ఎక్కడ స్థలం చూస్తే కాంస విగ్రహం పెట్టిద్దాం అని మాట ఇచ్చాం. ప్రభుత్వ పరంగా ఏమైనా మనకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చారంటే అమిత్ షా తోటి మార్గం భరతమాత ముద్దు బిడ్డలుగా ఈ దేశ రక్షణలో భాగంగా 13 ఏళ్ల క్రితం ఆర్మీలో జాయిన్ అయినటువంటి చంద్రశేఖర్ మన జమ్మూ అండ్ కాశ్మీర్లో మరణించడం ఈ ప్రాంత ప్రజానీకానికి ఒక బాధాకరమైనటువంటి వార్తగా మిగిలిపోయింది. 30 సంవత్సరాలకే తన జీవితాన్ని ఈ దేశ సౌభాగ్యం కోసం
భరత మాత రక్షణలో వారు పదం పదించడం జరిగింది. వారికి ఆత్మకు చేకూరాలని చెప్పి కోరుకుంటే వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తాము. ఈ ఆర్మీలో పనిచేసి చనిపోయినటువంటి వాళ్ళకి వాళ్ళు వివిధ హోదాల్లో ఉండొచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో ఆర్మీలో చనిపోయినా దేశ రక్షణలో చనిపోయినా వాళ్ళు మహారాష్ట్ర బిడ్డలు కాబట్టి వాళ్ళని అన్ని విధాల ఆదుకోవాల్సి అక్కడ ఉన్నది. వాళ్ళని గౌరవించుకోవడం అంటే వాళ్ళని ఆదుకోవడం అంటే మనకు మనం గౌరవించుకున్నట్టు అని చెప్పి అనేక సార్లు సభలలో చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు కొందరి విషయంలో టక్కన స్పందిస్తా ఉన్నారు. వాళ్ళకి మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఇంటీజర్ స్థలాలు కావచ్చు, లేకపోతే ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే నగదు చెల్లింపులు కావచ్చు ఇస్తూ ఉన్నారు. కానీ కొద్దిమంది విషయంలో ఎందుకో అసలే పట్టించుకునే పరిస్థితి వస్తుంది. ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరంగా మనిషి మనిషే కాబట్టి మనిషి చనిపోయినప్పుడు ఏ కుటుంబానికైనా ఆ కన్నీళ్ళు మనం తుడవలేని కాబట్టి ఆ కుటుంబాలకి ఇవాళ ఒక ఉద్యోగ కల్పన కావచ్చు, కొంత నగదు రూపంలో సహాయసహకారం అందించడం కావచ్చు, ఆ పిల్లల చదువు కోసమైన సహాయసహకారం అందించడం కావచ్చు, వాళ్ళు ఉండడానికి నివేశన స్థలం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక యూనిఫామ్గా ఎవరు చనిపోయినా కూడా ఇది ఇస్తామనే పద్ధతులు ఉండాలి. తప్ప కొద్దిమందికి ఏమో వేరే దానికంటే కోట్ల కొలది వాళ్ళ సహాయసహకారం అందించడం, కొంతమంది పట్ల అసలే స్పందించకపోవడం మంచిది కాదు. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఒక స్పష్టమైన వైఖరి, అందరికీ యూనిఫామ్ ఒక పద్ధతి ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. చంద్రశేఖర్ కుటుంబంలో కూడా ఒకరికి రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉద్యోగ కల్పన చేయాలని, వాళ్ళకు కూడా కొంత ఆర్థిక సహాయం అందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వ పరంగా తప్పకుండా ఆ మిలిటరీ రూల్స్ అనుగుణంగా ఇలా ఆ ఇన్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు 9 మంది కాబట్టి ఆ కుటుంబాలకు ఆ పద్ధతి ప్రకారం కావాల్సినంత కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి కోరుకుంటాను.